हेलो फ्रेंड्स अंदर की नमस्कारम वेलकम बैक टू देरंगुला महेश तेलुगु यूट्यूब चैनल प्रभुत्व पथकाలకు संबंधी ఖచ్చితమైన నిజమైన పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పై నొక్కి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా మీకు తెలియాలి అనుకుంటే పక్కనే వచ్చే గంట అనేది కొట్టి ఆలని పెట్టుకోండి ఇక ఈ వీడియోలో మనం వైఎస్ఆర్ పెన్షన్ కానుకకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ వివరాలన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను అలాగే డిసెంబర్ లో పెన్షన్ అనేది పెంచారా లేదా అనే వివరాలు కూడా తెలియజేస్తాను అలాగే డిసెంబర్ లో మీకు పెన్షన్ వస్తుందా రాదా అనేది కూడా నేను ఈ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా అలాగే ఇళ్ల పట్టాలకు సంబంధించి ఎవరైతే కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా మనకు ఈ 15 అర్హతలు అనేవి ఖచ్చితంగా ఉండాలి అర్హతలు ఏంటి అనేది మీకు ఈ వీడియోలో నేను తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎక్కడా స్కిప్ చేయొద్దు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేసి తెలియజేయండి కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ఇక ముందుగా మనం ఇళ్ల పట్టాల గురించి మాట్లాడుకుందాం తర్వాత పెన్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇళ్ల పట్టాలకు సంబంధించి చాలా మంది ఏంటంటే మనకు డిసెంబర్ 25వ తారీఖున ఇళ్ల పట్టాలు ఇస్తారు అని కన్ఫర్మ్ అయ్యేసరికి చాలా మంది ఎవరైతే ఇంకా ఇల్లు లేదో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవాలని అనుకుంటున్నారు వాళ్ళందరికీ ఏంటంటే ఒక 15 అర్హతలు అనేవి ఉండాలండి ప్రభుత్వం నిర్ణయించింది అలాగే మనకు ఇక్కడ మంత్రి నాని గారు ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది ఇళ్ల స్థలాల పంపిణీ నిరంతర ప్రక్రియ అంటే ఇళ్ల స్థలాల పంపిణీ అనేది ఎప్పటికీ జరుగుతూనే ఉంటుంది మనకి ఇక్కడ చూసుకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత కాలం ఇళ్ల స్థలాల పంపిణీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని మనకు పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాల నాని గారు అయితే చెప్పడం జరిగింది మనకు టిడ్కో గృహ సముదాయాల వద్ద ఆయనను పలువురు మహిళలు కలిశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇళ్ల స్థలాల కోసం కొత్తగా వస్తున్న దరఖాస్తులు పరిశీలించి అర్హత ఉంటే 90 రోజుల్లోనే మంజూరు చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారని అయితే చెప్పడం జరిగిందనమాట ఎవరైతే ఇంకా కూడా ఇళ్ల పట్టాలకు కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకున్న వెంటనే కూడా 90 రోజులు అర్హతలు అనేవి పరిశీలించి ఇళ్ల పట్టాలు అనేది ఇస్తామనేసి చెప్పడం జరిగింది కొత్తగా ఎవరైతే ఇళ్ల పట్టాలకు అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకి 15 అర్హతలు ఉండాలి ఆ 1 by 1 మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు మొదటగా ఏంటంటే రైస్ కార్డ్ అనేది ఖచ్చితంగా ఉండాలండి ఎవరికైనా రైస్ కార్డ్ లేకపోతే ఇళ్ల పట్టాలకు అప్లై అయితే చేసుకోలేరు ఖచ్చితంగా రైస్ కార్డ్ అనేది ఉండాలి మళ్ళీ రెండో అర్హత మనం చూసుకున్నట్లయితే ఆధార్ కార్డు అనేది ఉండాలి 3 చూసుకున్నట్లయితే ఓటర్ కార్డు అనేది ఉండాలి అలాగే మనకు సొంత ఇంటి స్థలం అనేది ఉండకూడదు అలాగే మనకు సొంత ఇల్లు కూడా ఉండకూడదండి ఉంటే రాదు ఇప్పటికి మనకు 5 అర్హతలు అయితే అయ్యాయి మనకు 6వ చూసుకున్నట్లయితే ఆదాయం 3 లక్షల లోపు ఉండాలి 7వ చూసుకుంటే కుటుంబంలో ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగం అయితే చేస్తూ ఉండకూడదు 8వ అర్హత చూసుకున్నట్లయితే మాగాని 2.5 ఎకరాలు మెట్ట 5 ఎకరాల లోపు అయితే ఉండాలి భూమి అలాగే మనకు 9వ అర్హత చూసుకున్నట్లయితే గత ప్రభుత్వంలో ఇంటి స్థలం అనేది మంజూరు చేసి ఉండకూడదు అనేసి అయితే మనకి ఇక్కడ 9 అర్హతలు అయితే మనం చూసాం ఇంకా 10వ అర్హత మనం చూసుకున్నట్లయితే గతంలో ప్రభుత్వం వారు హౌసింగ్ లోన్ అనేది మంజూరు చేసి ఉండకూడదు మనకు 11వ అర్హత చూసుకున్నట్లయితే గతంలో ప్రభుత్వం వారు దేంట్లో కూడా మనకు ప్రభుత్వానికి సంబంధించి ఇంటికి సంబంధించి ఎక్కడ కూడా మనకు లబ్ధిదారుడై ఉండకూడదు అనేసి అయితే చెప్పడం జరిగింది అలాగే మనకు గతంలో ప్రభుత్వం నుండి పొజిషన్ సర్టిఫికేట్ అనేది పొంది ఉండకూడదు అని కూడా మనకు చెప్పడం జరిగింది ఇక 13వ అర్హత చూసుకున్నట్లయితే లబ్ధిదారుని తండ్రి పేరు మీద ఆస్తి ఉన్నట్లయితే అది కొడుకుకే సంబంధి ఒకే కొడుకున్నట్లయితే కొడుకే వస్తుంది కాబట్టి అటువంటి వాళ్ళు కూడా అర్హత అనేది లేదు అలాగే 14వ అర్హత చూసుకున్నట్లయితే ఒక కుటుంబంలో సుమారు 5 సెంట్ల ఇంటి స్థలం కలిగి ఉండి ఆ కుటుంబంలో ఒక తండ్రి 2 కుమారులు ఉన్నచో అటువంటి కుటుంబానికి ఇంటి స్థలం మంజూరుకు పరిగణలోకి తీసుకోమనేసి కూడా మనకు 14వ అర్హత కింద చెప్పడం జరిగింది ఇక లాస్ట్ అర్హత 15వ అర్హత చూసుకున్నట్లయితే ఇతరులకు కేటాయించిన ఇంటి స్థలం కొని ఆ ఇంటిలో నివాసం ఉన్నట్లయితే అటువంటి వాళ్ళకు కూడా మనకు ఇంటి స్థలానికి అప్లై చేసుకోవడానికి అర్హులైతే కాదు అనేసి అయితే మనకు ఈ 15 అర్హతలను అయితే మనకు ప్రభుత్వం అయితే చూసిందనమాట ఈ 15 అర్హతలు మీరు అప్లై చేసుకున్నా కూడా ఒకవేళ అప్లై చేసుకున్నా కూడా ఈ 15 అర్హతలను అనేవి పరిశీలించి మనకు 90 రోజుల్లో మీకు ఇళ్ల పట్టా అనేది ఇవ్వడం జరుగుతుందనమాట నిరంతరం కొనసాగుతుంటుంది కాబట్టి ఎవరు టెన్షన్ పడద్దండి ప్రతి ఒక్కరు కూడా అప్లై అనేది చేసుకోండి ఇక మనం పెన్షన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం పెన్షన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకు చాలామంది ఏంటంటే చాలా మనకు వీడియోస్ కూడా చూసాం మనము యూట్యూబ్లో డిసెంబర్లో మీకు పెన్షన్ రాదు డిసెంబర్లో మీకు పెన్షన్ రాదు అంటున్నారు పెన్షన్ అనేది డిసెంబర్లో ఎవరికైనా సరే అందరికీ కూడా పెన్షన్ అనేది వస్తుంది మనకి ఇంకా ఈ పింఛన్ల తనిఖీ అనేది చేస్తూ ఉన్నారు మనకు డిసెంబర్ 15వ తారీఖు వరకు అయితే ఈ తనిఖీ అనేది పెన్షన్లో ఎవరైతే ఆధార్ కార్డులో వయసు అనేది మార్చి అలాగే రైస్ కార్డు లేకుండా అలాగే ఒకే కుటుంబంలో పెన్షన్స్ 2 వస్తున్న వాళ్ళందరివి కూడా మనకు డిసెంబర్ 15వ తారీఖు వరకు అయితే వెరిఫికేషన్ అనేది చేస్తారు ఆ తర్వాత ప్రభుత్వానికి అయితే నివేదిక పంపిస్తారు వీళ్ళందరూ కూడా అనర్హులు అనేసి మనకు అప్పుడు చూసుకున్నట్లయితే మనకు 15వ తారీఖు వరకు టైం ఉంది కాబట్టి మనకు జనవరి 1వ తారీఖు నుంచి అయితే ఎవరైనా అనర్హులుగా తేలితే ఈ తనిఖీలో ఈ క్షేత్రస్థాయి పరిశీలనలో ఎవరైనా అనర్హులుగా తేలితే జనవరి 1వ తారీఖు నుంచి వాళ్ళకి పెన్షన్ రాదండి మనకు డిసెంబర్లో అందరికీ కూడా పెన్షన్ అనేది వస్తుంది మీరు వయసు మార్చుకొని ఉన్నా లేకపోతే ఇంకోటి ఏజ్ చేసినా కూడా మీకు వెరిఫికేషన్ అనేది జరుగుతుంది కాబట్టి మీకు ఇప్పుడే నివేదిక అనేది వెళ్ళదు కాబట్టి పూర్తి స్థాయిలో మనకు డిసెంబర్ లో మనకు పెన్షన్స్ అనేటివి అందరికీ వస్తాయి। జనవరి 1వ తారీఖు నుంచి ఎవరైతే ఈ తనిఖీలో అనర్హులుగా తేలుతారో వాళ్ళకి పెన్షన్స్ అనేటివి రావు। ఇంకా మనం డీటెయిల్ గా వెళ్ళినట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు పింఛన్ల అనర్హుల వేట క్షేత్రస్థాయిలో గ్రామ వార్డు సిబ్బంది తనిఖీ జిల్లాలో 3,36,966 పింఛన్దారుల పరిశీలన వివరణ మనకి గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి న్యూస్। మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే సామాజిక పింఛన్లో కొందరు అనర్హులు లబ్ధి పొందుతున్నారని గుర్తించి వారిని జాబితా నుంచి తొలగించడానికి ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పరిశీలన అనేది ప్రారంభించింది। ఇందుకు ప్రధానంగా 3 అంశాలను పరిగణలోకి తీసుకొని పరిశీలన చేస్తున్నారు, ఇది అందరూ కూడా గమనించుకోండి। ఇక్కడ చూసుకుంటే 3 అంశాలు ఏమేమి చూసుకున్నట్లయితే ఆధార్ కార్డులో వయసు మార్చిన వారు, ఒకే కుటుంబంలో 2 పెన్షన్లు పొందుతున్న వారు, బియ్యం కార్డు లేకుండా పెన్షన్ అందుకుంటున్న వారి వివరాలు పరిశీలించాలని నిర్ణయించారు। ఈ 3 ఎవరికైతే కారణాలు ఉన్నాయో వీళ్ళని మాత్రానికే వెరిఫై అనేది చేస్తారు, మిగిలిన వాళ్ళ పెన్షన్స్ అయితే వెరిఫై చేయరనమాట। దానికి సంబంధించి కూడా ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది। దాదాపు గుంటూరు జిల్లాకు సంబంధించి 3,500 మంది వరకు వయసు అనేది మార్చి పెన్షన్స్ అనేవి తీసుకుంటున్నారంట। అటువంటి వారందరినీ కూడా గుర్తించి ఇక్కడ మీరు చూడొచ్చు క్షేత్రస్థాయి పరిశీలన తెనాలి డివిజన్ అధికారులు అనేసి అయితే ఇక్కడ పెన్షన్లు కూడా పరిశీలిస్తున్నారు। ఇక్కడ ఈ విధంగా అయితే మనకు పెన్షన్లు అయితే పరిశీలిస్తున్నారనమాట। మీకు ఏదైనా కూడా వయసు అనర్హత అని తేలితేనే మీకు పెన్షన్ అనేది తీసేస్తారు। అలాగే రైస్ కార్డు అనేది లేకుంటే మనకు చెప్పడం జరిగింది ఇంతకుముందే డిసెంబర్లో మనకు రైస్ కార్డు అనేది లేకపోతే రేషన్ కూడా ఇవ్వరు అనేసి అయితే మ్యాపింగ్ చేస్తున్నారు కదా రైస్ కార్డులు, ఆ విధంగా మనకు డిసెంబర్లో మనకు ఈ పెన్షన్స్ అన్నీ కూడా వెరిఫై చేస్తున్నారు। డిసెంబర్ 15వ తారీఖు వరకు ఎవరైనా అనర్హులను తేలితే జనవరి నుంచి పెన్షన్ అయితే రాదు, డిసెంబర్లో అయితే పెన్షన్ అయితే వస్తుందన్నమాట। ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు తేలినా కూడా ఒకవేళ వాళ్ళు అనర్హులను తేలినా కూడా వాళ్ళకి మళ్ళీ ఒక అవకాశం అయితే ఇవ్వడం జరిగింది। ఇక్కడ చూడండి పరిశీలనలో అనర్హులుగా గుర్తించినట్లయితే సంబంధిత ఎంపీడీఓ మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు లబ్ధిదారులకు ఏ కారణంతో పింఛను రద్దు చేస్తున్నారో తెలియజేస్తారు। అనర్హులుగా గుర్తించిన వారు మళ్ళీ దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కూడా కల్పించారు। ఎవరైతే అనర్హులను తేలుతారో వాళ్ళకు కూడా మళ్ళీ అవకాశం అనేది కల్పించారు, అటువంటి వాళ్ళు మళ్ళీ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట పెన్షన్కి అనేది। ఎవరు టెన్షన్ పడొద్దండి, మీకు సరైన కారణంతో వయసు అనేది మార్చుకుని ఉంటే ఆధార్లో మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది లేదు। ఆధార్ నిబంధనల ప్రకారం ఆధార్ కార్డుకు వయసుకు ఏది ప్రూఫ్ ఇస్తామో ఆ ప్రూఫే ఇక్కడ మనం చూపించినట్లయితే మనకు ఎటువంటి సమస్య అనేది లేదు, పెన్షన్ అనేది పోదు। ఎవరైనా తక్కువ వయసుని ఎక్కువ వయసుగా మార్చుకుని ఉంటారో వాళ్ళకి మాత్రానికే ఈ ప్రాబ్లం అనేది ఉంటుంది। అలాగే రైస్ కార్డులు ఎవరికైతే లేదో వాళ్ళంతా వెంటనే రైస్ కార్డు అనేది తీసుకోండి, మీకు సంబంధించినటువంటి వాలంటీర్ ద్వారా సచివాలయంలో ఈ రైస్ కార్డు అనేది తీసుకోండి। రైస్ కార్డు లేకపోతే మనకు ఏమీ రావన్నమాట, రేషన్ రాదు, పెన్షన్స్ కూడా రావు, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రైస్ కార్డు అనేది తీసుకోండి। అలాగే ఇంకా చాలామంది అడిగేది ఏంటంటే మనకు పెన్షన్ అనేది పెంచారా అని అడుగుతున్నారు। మనకు జూన్లోనే పెన్షన్ పెంచుతామన్నారు, కానీ ఇప్పుడు డిసెంబర్ కూడా వచ్చింది, పెన్షన్ అనేది పెంచారా డిసెంబర్లో అంటున్నారు। మనకు ఇంకా కూడా పెంచిన పెన్షన్ అనేది ఇవ్వలేదన్నమాట, మనకు 2,250 రూపాయలు వస్తుంది। ఎవరైనా సరే డ్వాక్రా మహిళలు 60 ఏళ్ళు నిండిన వారు ఉంటే వాళ్ళు మామూలు పెన్షన్ అలాగే అభయస్థం పెన్షన్ 500 కలిపి 2,750 రూపాయలు అయితే పెన్షన్ అయితే తీసుకోవచ్చు అనమాట। ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్ అండి। ఈ వివరాలని చెప్పడానికి ఈ వీడియోనే చేశాను। ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి।